అది నేను నేనుగా ఉన్నట్టు కాదు. ఇప్పుడు మనం అభ్యాసం చేయాల్సింది ఏమిటంటే కేవలము నేనుగా ఉండి ఆ నేను యొక్క స్వరూపమేమి అది మనంతట మనం అనుభవానికి తెచ్చుకోవాలి. నేను చెప్పడం కాదు, మీ అంతటా మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. అప్పుడు ఆ అనుభవం మీకు కలిగిన తర్వాత దాన్ని అదేం పెద్ద భయంకరమైన ఏం విషయమేం కాదు, లేకపోతే అంత మిస్టీరియస్ విషయం కూడా ఏమీ కాదు, ఏదో రహస్యం అలాంటిది ఏం కాదు. అది అది తెలిసిన తర్వాత మనం సర్వభూతస్థం ఆత్మానం అనే దాని గురించి మనం మాట్లాడగలుగుతాం. ఉదాహరణకు మనం మీరు నిటారుగా కూర్చోండి, ధ్యాన ముద్రలో కూర్చోండి, నడుము నిటారుగా పెట్టుకుని చేతులు రెండు ఒడిలో, మామూలుగా ధ్యానానికి కూర్చునే పద్ధతి అలవాటు కనుక ఆ విధంగా కూర్చుని కన్నులను అరమోడ్పు అంటే పూర్తిగా నొక్కి పెట్టేట్లా కాకుండా సాఫ్ట్గా మూసి ఉంచి బయట వచ్చే శబ్దాలు ఏవైతే ఉంటాయో ఆ శబ్దాలని మనస్సుతోటి మీరు ప్రతిఘటించవద్దు. ఈ శబ్దం మనకు అడ్డొస్తుందనో లేకపోతే డిస్టర్బెన్స్ అని అలా ఏమీ అనుకోవద్దు. శబ్దం నాకు అంగీకారమే, యాక్సెప్ట్ చేయటం, అప్పుడు అది డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. చాలా ముఖ్యం అది. కన్నులని సాఫ్ట్గానే మూసి ఉంచి కనుగ్రుడ్లు ఇటు అటు కదలకుండగా కేవలము మధ్యలో కంటి మధ్యలో మాత్రమే ఉండి ఇట్లా పెట్టుకుని దేహము ఏ కదలిక లేదు. ఎప్పుడైతే కనుగ్రుడ్లని కంటి మధ్యలో నిలబెట్టి ఉంచారో మనస్సులో కూడా ఏ కదలిక ఉంటుంది. ఆసనంలో కూర్చునేప్పటికీ దేహంలో కదలిక పోయింది, నిశ్చలమైంది దేహం. కనుగ్రుడ్లను మధ్యలో ఉంచుట అనే ప్రక్రియ ద్వారా మనస్సు కూడా నిశ్చలమైపోయింది. ఈ విధంగా కదలిక లేకుండా దేహము మనస్సు రెండు కూడా కదలిక లేకుండగా రోజు కనీసం 2 సార్లైనా ఒక్కొక్కసారి 5-10 నిమిషాలు తక్కువ కాకుండా అభ్యాసం చేస్తే దానికే యోగము అని పేరు. నేను అటువంటి అభ్యాసాన్ని చేసే ప్రయత్నం చేస్తాను అని సంకల్పించుకోవాలి. దేనికోసం వేచి చూడొద్దు, మీలో మీరు అలాగా నిశ్చలంగా ఉండండి. కనుగ్రుడ్లని కళ్ళ మధ్యలో ఉంచి నిశ్చలంగా ఉండండి. ఇప్పుడు నేను నేను ఎవరు ప్రశ్నకి సమాధానం చెప్పొద్దు, కేవలం ప్రశ్నతోటే ఉండండి అంతే. ప్రశ్నగానే ఉండిపోండి, సమాధానానికి కంగారేం లేదు. సమాధానం చెప్పారంటే ఆ నేనుని బయట ఉన్నదానికి దేనికో ముడిపెట్టి చెప్పాలి. అలా ముడిపెట్టి చెప్తే అది అధ్యాస అవుతుంది తప్ప శుద్ధమైన నేను కాదు. అవుతుంది నేను నేను ఎవరు, నేను ఇది నేను అది అని ఇలా అనుకుంటూ ఉంటాం జీవితం అంతా కూడా. అవన్నీ ఆయా సందర్భాలను బట్టి వచ్చిన బిరుదాలు తప్పిస్తే అవి నేను యొక్క యథార్థ స్వరూపం కాదు. నేను నేను అహమస్మి, నేను ఉన్నాను, నేను నేనై ఉన్నాను. సదాభామి, నేను ఎప్పుడు తెలుస్తూ ఉంటాను. నేను తెలియడానికి కన్నక్కర్లేదు, మనస్సు అంతకంటే అక్కర్లేదు. నేను నేను
ఇప్పుడు ఇంకా మనస్సులో ఆలోచనలు ఏమీ ఉండవు, మనస్సు అంతా కూడా నేనుగా ఉండిపోతుంది. అంతే, నేను అనే ఫీలింగ్లో మనస్సు స్థిరమైపోతుంది. నేను ఈ నేను అంటే ఏమిటి? నేను ఈ నేనుని నేను నేనుగా ఉన్నాను, నేనై ఉన్నాను. నేనంటే ఏమిటి? ఉండడమే. నేను అంటే ఉండడానికే నేను అని పేరు. సత్ ఉన్నాను, ఉండుట, ఉనికి. నేను అంటే ఉనికి, నేను అనే ఉనికికే నేను అని పేరు. ఈ ఉనికి తెలివి కూడా తనంత తానే తెలుస్తూ ఉంటుంది. నేను అనే ఉనికి తెలియటానికి దీపం కావాలా, బ్యాటరీ లైట్ కావాలా? అక్కర్లేదు. కళ్ళు తెరిచి చూడాలా? అక్కర్లేదు. నేను అనే ఉనికి స్వయంగా తెలిసే ఉనికి. అంటే నేను అనే ఉనికి, నేను అనే తెలివి, ఏమైనా తేడా ఉందా రెండింటికి? నేను అనే తెలివి, నేను అనే ఉనికి. తెలివియే ఉనికి, ఉనికియే తెలివి. ఉండడమే తెలియడం, తెలియడమే ఉండడం. సత్ చిత్ అవుతుంది, చిత్ చిత్ సత్ అవడం కూడా ఏం లేదు. అదే ఇది, ఇదే అది. నేను సచ్చిత్. తెలివైన ఉనికి, ఉనికై ఉండే తెలివి. నేను అహమస్మి. నేను ఇప్పుడు మెల్లగా కన్నులను తెరవాలి. ఇది ఒక ధ్యానం. లోకంలో చాలామంది ధ్యానము అంటే ఏవో మంత్రాలు తంత్రాలు ఉంటాయను, లేకపోతే ఏదో ఓ చక్రంలోంచి ఇంకో చక్రంలోకి ఏదో శక్తితో ఏదో ప్రసరిస్తుందను, ఆ విధంగా ప్రచారంలో ఉంటుంది. అవన్నీ ఎలా ఉంచండి, ఆ ప్రచారం గురించి అంత పెద్ద విలువైన విషయం కాదని నా అభిప్రాయం. సో అవన్నీ అలాంటి పెట్టి ఇప్పుడు మీరు చేసిన ధ్యానంలో ఏమైనా మంత్రతంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా మిస్టరీ రహస్యపూర్ణములైన విషయాలు ఏమైనా ఉన్నాయా? తర్వాత సపోజ్ ఏదైనా ఒక అద్భుతమైన విషయం మీకు తెలిసిందనుకోండి, ఆ అద్భుతమైన విషయం ముందు వస్తుంటుందా, నేను ముందు ఉంటుందా? నేనే ముందు ఉంటుంది. ముందు నేను, తర్వాత దేవుడైనా దెయ్యమైనా అద్భుతమైనా మామూలైనా ఏదైనా, ముందు నేను, తర్వాతనే సర్వము. నేను తర్వాత వస్తాయి తప్ప నేనుకి ముందు ఇంకేదీ లేదు. నిద్రలోంచి లేచిన తర్వాత ముందు నేను వచ్చి తర్వాత జగత్తు వస్తుందా, లేకపోతే జగత్తు వచ్చి నేను వస్తుందా? ముందు నేను వచ్చి జగత్తు వస్తుంది. అంటే ఇది ఎలాగంటే విత్తనంలోంచి
ముందు మొలక వచ్చి తర్వాత మొక్క వస్తుందా, లేకపోతే ముందు మొక్క వచ్చి తర్వాత ముందు మొలక వచ్చి తర్వాత మొక్క కొమ్మలు చిట్ట ఆకులు పువ్వులు అన్నీ తర్వాత వస్తాయి. అదేవిధంగా నేను అనే మొలక ముందు వచ్చి నిద్రలో ఉంటారు మీరు, నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు నేను అనే మొలక వచ్చి ఆ మొలక నుండి మొత్తం జగత్తంతా వస్తుంది. సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే జగత్తుంది, ఆ జగత్తులోకి నేను వచ్చాను అనుకుంటా. అలా అనుకోవడంలో ఉన్న సమస్య ఏమిటంటే దేహమే నేను అనుకోబట్టి వచ్చింది ఆ కష్టం. జగత్తు ఉంది, జగత్తులోకి దేహం వచ్చింది, కరెక్ట్. కానీ జగత్తు ఉంది, జగత్తులోకి నేను వచ్చాను, తప్పు. నేను ఉన్నాను, తర్వాత నా నుండి జగత్తు వచ్చింది, అది సత్యం. కాబట్టి ఏది ఉన్నా అన్నిటికంటే ముందు ఉన్నది ఏది? నేను. నేను అంటే ఏమిటి? మీరు నేను పక్కన ఏది పెట్టినా తప్పైపోతుంది. నేను పక్కన నేను అంటే ఏమిటి అంటే సచ్చిత్ అని చెప్తేనే మీరు కరెక్ట్గా చెప్పినట్టు. ఉనికి, తెలివి, తెలివి అయిన ఉనికి, ఉనికి అయిన తెలివి, అదే నేనంటే. ఆ నేను ఉనికి అనుకుంటే ఉనికి, తెలివి అనుకుంటే తెలివి, ఎందుకంటే రెండింటికి తేడా లేదు. రెండింటికి తేడా ఏం లేదు, తెలివియే ఉనికి, ఉనికియే తెలివి, అదే నేను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నేనుని దేహంతో ముడిపెట్టి నేనే దేహము, దేహమే నేను అని ఒక భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీరు నేనుని దేహంతో కలిపేశారో అప్పుడేమవుతుందో తెలుసునండి, ఈ దేహము ఒక్కటి సెపరేట్ అయిపోతుంది, మిగిలిన జగత్తంతా కూడా నాకంటే భిన్నంగా బయట నిలబడి ఉంటుంది. అప్పుడు నేను వేరు, మీరందరూ వేరువేరుగా ఉంటారు, భిన్న భిన్నంగా ఉంటారు, ఏది ఇంకొకటి కాదు, అన్నీ వేరువేరు భిన్న భిన్నాలుగానే ఉంటాయి. దేవతలు వేరు, గంధర్వులు వేరు, మనుషులు వేరు, పశువులు వేరు, పక్షులు వేరు. మనుషుల్లో మళ్ళీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరు, బెంగాల్ వాళ్ళు వేరు, పంజాబ్ వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, అన్నీ వేరు వేరే. ఏ ఏ అన్నీ వేరే, ఏది ఏ రెండు, ఇది అది కాదు, అది ఇది కాదు. దేహము తోటి నేనుని ముడిపెట్టడం వల్ల ఎంత హాని కలుగుతుందో చూడండి. సపోజ్ ఈ నేను అనే ఉనికి, తెలివి, సచ్చిద్ ఆత్మానందం దాన్ని, అది దేహము కాదనుకోండి, అది దేహము కాదు అనే బేసిస్ తోటి మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే దేహమైతే ఇంకా ఏ శాస్త్రమూ లేదు. అదే దేహం అయితే భోజనము, భోగాలు, నిద్రపోవడం తప్ప ఇంకేమీ మిగలదు. ఆ దేహం బూడిదైపోతుంది కొద్ది కాలం తర్వాత. అలా కాదు, నేనుకి దేహము తోటి ముడిపెట్టడం అనే అభ్యాసంలో మనం ఉన్నాము, ఈ అలవాటులో మనం ఉన్నాము. ఈ అలవాటు సరికాదు, ఎందుకంటే మీరు కేవలము శుద్ధమైన నేనుగా ఉంది నిలిచి ఉన్నప్పుడు ఆ అనుభవంలో ఆ నేను అది ముక్క, చెవ, చెయ్య, కాల, ఏమిటది అది, ఇవి ఏమీ కాదు. ఇవన్నీ తర్వాత వచ్చాయి. అది కేవలము సచ్చిత్ ఆత్మ. ఆ సచ్చిత్ ఆత్మని దేహంతో మమేకం చేయటం వల్ల వీడు సర్వము నుంచి విడిపోయి ఒక పరిచ్ఛిన్నమైన లిమిటెడ్ వ్యక్తిగా బతుకుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేనుని దేహంతో కూడా తాదాత్మ్యం చేయకుండగా నేను శుద్ధమైన తెలివి, సత్, చిత్, చిత్, సత్, సత్, చిత్, ఆ విధంగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూడండి, నేనుని మనం ఈ విధంగా సచ్చిద్ ఆత్మరూపంగా తెలుసుకున్నప్పుడు ఆ నేను యొక్క పరిచ్ఛేదములు అంటే లిమిటేషన్స్, దాని యొక్క హద్దులు ఏవైతే మనం అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటామో ఆ హద్దులు ఏమీ కూడా ఇంకా ఉండకుండా పోతాయి. నేనుని దేహంతో మమేకం చేశారనుకోండి, సపోజ్
దేహంతో మమేకం చేసినట్లయితే నేనుని, ఈ దేహమే నేను, ఈ దేహానికి బయట ఉన్న సర్వము నేను కాకుండా పోతుంది. అలా మమేకం చేయకుండగా శుద్ధంగా నేనుని ఏ రకమైన హద్దులు గీయకుండా దానికి నేను అలా వదిలేశాను. అప్పుడు ఆ నేను ఏమిటో మీకు పరిశీలనకి పెట్టండి. దాని గురించి ఏ హద్దులు మీరు గీయద్దు. నేను తండ్రిని అన్నారనుకోండి, అప్పుడే దాని చుట్టూ ఓ గిరి ఓ గీత మీరు గీశారు. నేను ఫలానా పార్టీ వాడిని అంటే ఇంకో గీత గీశారు. ఈ గీతలు ఏమీ గీయకుండగా ఆ నేనును నేనుగా అట్టి పెడితే మనం దాని గురించి ఏమైనా తెలుసుకునేందుకు ఒక ఛాన్స్ ఉంటుంది. అది ప్రక్రియ. ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తా. ఆకాశం ఉంది కదా, ఆకాశము అంటే స్పేస్. ఈ ఆకాశము ఘటన లోపల ఉంది. ఘటన లోపల ఆకాశం ఉంది కదా. ఆ ఘటనలో మనం, ఘటం అంటే కుండ అని అర్థం. ఘటనలో ఏవో పెట్టుకుంటున్నాము. ఖాళీగా ఉంది అంటే ఆకాశం ఉంది అని అర్థం. ఈ ఘటన లోపల ఉన్న ఆకాశము ఘటన ఎంత ఉంటుందో అంతే ఉంటుందా, లేక ఘటానికి లోపల బయట కూడా వ్యాపించి ఉంటుందా అని మనం చూసినట్లయితే, ఘటాకాశము కేవలము ఘటమునకు మాత్రమే పరిమితమై లేదు. ఘటాకాశము ఘటన లోపల ఉంది, ఘటం బయట కూడా ఉంది. తర్వాత వాస్తవంలో మీరు ఒక దృష్టితో చూస్తే ఘటన లోపల ఆకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక దృష్టితో చూస్తే నీళ్లు పొయ్యాలనుకోండి, ఘటన లోపల ఆకాశం ఉంది అని మీకు అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం కాషస్గా ఆలోచించి చూస్తే ఘటన లోపల ఆకాశం ఉందా, ఆకాశం లోపల ఘటం ఉన్నదా? ఆకాశంలోనే ఘటం ఉంది, ఆకాశంలో ఘటం ఉన్నది. ఇప్పుడు మట్టి ముద్ద ఉంది. కుమ్మరివాడు ఆ మట్టి ముద్దను చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఈ మట్టి ముద్ద దేంట్లో ఉంది? ఆకాశంలో ఉంది. ఆ మట్టి ముద్దలో పై వ్రేళ్ళని లోపలికి నొక్కుతో దానికి ఆ షేప్ తీసుకొచ్చి అలాగ షేప్ కింద చేసి ఇప్పుడు ఇది ఘటము అన్నా. ఇప్పుడు కూడా ఈ ఘటం ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. ఆకాశానికి బయట ఏమీ లేదు, ఘటం ఆకాశంలోనే ఉంది. వాస్తవంలో ఘటన లోపల కూడా ఆకాశం ఉంది, ఘటం కూడా ఆకాశంలోనే ఉంది, లోపల బయట అంతటా ఆకాశమే ఉంది. కాబట్టి మీరు ఆకాశమును కేవలం ఘటానికి మాత్రమే పరిమితం చేసి చూడడానికి వీల్లేదు. కానీ సపోజ్ ఈ ఘటాకాశమునకు మనకున్నట్టుగానే ఓ మనస్సు ఉందనుకోండి. సపోజ్ ఆ ఘటాకాశానికి ఓ మనస్సు ఉందనుకోండి, అప్పుడు ఆ ఘటాకాశం ఏమంటుంది? నేను చిన్న ఆకాశాన్ని ఈ ఘటన లోపల ఇరుక్కుపోయి ఉన్నాను, నాకు బయట అంతా కూడా ఉన్నదంతా కూడా నేనేమీ కాదు, నేను కేవలం ఈ ఘటానికి పరిమితమై చిన్న ఆకాశమై ఉన్నాను, ఈ ఘటం కూడా అందంగా లేదు, పైగాను పాతబడిపోయింది ఘటం, చిన్న బీట కూడా తీసింది, పగిలి కూడా ఎప్పుడు పగిలిపోతుందో అన్నట్టుగా ఉంది, అయ్యో నా బతికిలా అయిపోయింది అనుకుంటుంది ఆకాశం, మన మనస్సు దానికుంటే. కానీ అలా అనుకుంటే మనం ఏం చెప్పాలి ఆకాశానికి? ఓ ఘటాకాశమా, నీకు తెలివితేటలు లేవు, నువ్వు మూర్ఖురాలవు, నీకు అజ్ఞానం చేతను బాధపడుతున్నావు, ఈ ఘటము యొక్క బాగోగులు నీ బాగోగులు కావు, నువ్వు కేవలం ఘటానికి మాత్రమే పరిమితమై లేవు, నువ్వు వెరిదానా, ఘటం బయటంతా నువ్వే ఉన్నావు, వాస్తవంలో సర్వము నీయందే ఉన్నాయి, నువ్వు లేని స్థానం కానీ నువ్వు లేని కాలం కానీ లేనేలేదు, తర్వాత ఘటము పుట్టింది పగిలిపోతుంది, నీకు పుట్టుక లేదు, నీకు పగిలిపోవడము ఉండదు, ఘటం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, ఘటం పగిలిపోతే నువ్వు పగిలిపోవు అని మనం చెప్పాలా అక్కర్లేదా? చెప్తా. ఈ సత్యము ఘటాకాశానికి వర్తింపజేసిన ఈ సత్యము, ఇది నేను అనే అనుభవానికి వస్తూ ఉండే తెలివికి వర్తిస్తుందా వర్తించదా? వర్తిస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకము బయట ఉంది. దేనికి బయట ఉంది? దేహానికి బయట ఉంది. దేహానికి బయట ఉంది కానీ నేను అనే తెలివికి బయట ఉందా? నేను అనే తెలివికి బయట ఉంటే ఈ పుస్తకం అని ఎలా చూపిస్తాను నేను? ఈ పుస్తకంలో ఉన్నది నేను ఎలా చదవగలుగుతాను? ఇప్పుడు సర్వభూతస్థమాత్మానం అని నేను చదివాను. ఈ సర్వభూతస్థమాత్మానం అన్నది
నేనులో ఉండి నేను చదివానా, నేనుకు బయట ఉండి నేను చదివానా? నేనులో ఉండి నేను చదివాను, నేనుకు బయట ఉండి చదివేయలేదు. ఇప్పుడు నేను మీ కేసు చూసి మాట్లాడుతుంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఆ మీరు నేను దేహానికైతే బయట ఉన్నారు, దాంట్లో ఏం సందేహం లేదు. దేహానికి బయట ఉన్నారన్న దాంట్లో ఏం సందేహం లేదు. కానీ నేనుకి బయట ఉన్నారా? నేనుకి బయట లేరు. నేనుకి బయట ఉంటే నేను మీకేసి చూడటం కానీ మీతో మాట్లాడటం కానీ సంభవమే కాదు. ఇప్పుడు ఘటాకాశం ఉన్నది, అదే దృష్టాంతం తీసుకోండి. ఘటాకాశం ఉన్నది, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగు ఘటానికి బయట ఉంది, ఘటానికి బయట ఉంది. కానీ ఈ ఆకాశం అయితే ఘటన లోపల కూడా ఉందో, ఆ ఆకాశానికి బయట ఉందా? లేదు. ఇప్పుడు కారు పార్క్ చేసినప్పుడు కారు లోపల పెట్టావా బయట పెట్టావా అని అడిగారు అనుకోండి, అడిగితే వీడు నేను లోపల పెట్టాను అన్నాడు అనుకోండి, లోపల అంటే దేనికి లోపల? కాంపౌండ్ వాళ్ళకి లోపల. లేదు లోపల పెట్టలేదు బయట ఉంది అన్నాడు అనుకోండి, అంటే అర్థం కాంపౌండ్ వాళ్ళకి బయట ఉందని అర్థం అంతేనా, లేకపోతే ఆకాశానికే బయట ఉందని అర్థం? ఆకాశానికి బయట ఉండలేదు. మీరు కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టినా ఆకాశంలోనే ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టినా ఆకాశంలోనే ఉంటుంది. ఇప్పుడు ముక్కు ఉంది, ఇది దేహంలో భాగంగా ఉంది, అప్పుడు నేను అనే ఎరుకలో భాగంగా ఉంటుంది. ఈ పుస్తకం ఉంది, దేహానికి బయట ఉంది, అయినా నేను అనే ఎరుకలో భాగంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నేను రెండు ప్రశ్నలు, మీరు మొదటి ప్రశ్నను బట్టి రెండో ప్రశ్న వస్తుంది. మొదటి ప్రశ్న ఏమిటంటే, నేను అనగా దేహమా లేక దేహాన్ని తెలుసుకుంటూ ఉండే ఎరుకయా? దేహాన్ని తెలుసుకుంటూ ఉండే ఎరుక, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ఎరుక అని మీకు తెలిసిన తర్వాత ఈ పుస్తకము, ఈ శ్లోకాలు ఇవన్నీ నేనుకి బయట ఉన్నాయా, నేను లోపల ఉన్నాయా? నేను లోపలే ఉన్నాయి. నేను తెలుసుకుంటూ ఉండే ఈ జగత్తు ఎరుకయైనా లేక తెలివి అయినా నేనులో ఉన్నదా, నేనుకి బయట ఉందా? నేనులోనే ఉన్నది. సర్వభూతస్థమాత్మానం, ఇది అనుభవానికి తెచ్చుకోవాలి. మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు జాగ్రత్తగా బుద్ధిని ఉపయోగిస్తే తెలిసిపోతుంది. దీంట్లో తెలియడానికి కష్టమే ఉంది. ఇప్పుడు నేను అడిగితే మీరు అందరూ కరెక్ట్గా చెప్పేశారు. అయితే మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది అనుభవంలోకి రావటంలో ఇబ్బంది కలుగుతుంది. అనుభవానికి రావటంలో ఇబ్బంది ఎందుకు కలుగుతుందంటే, దేహమే నేనని అనుకుని ఆ బేసిస్ తోటి వ్యవహారం చేయటానికి మనం అలవాటు పడుకుంటాం. ఆ అలవాటు కారణంగా ఇది అనుభవంలోకి రావటానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే అప్పుడప్పుడు దేహమే నేను అనే అజ్ఞానము తొలగిపోయి నేను బాగా విస్తరించి దేహానికి బయట ఉన్నవాళ్ళు కూడా నేనులో అంతర్భాగంగా ఉన్నారు అనే అనుభవం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు సకల జగత్తు, నేను తెలుసుకునే సకల జగత్తు తెలివి ఎరుక అయిన నాయందు ఉన్నది, అంతవరకు ఖాయం కదా, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఇది అనుభవంలో ఎలా ఉన్నది అన్నది నేను పరిశీలనకి పెడుతున్నా, అనుభవాన్ని నేను విశ్లేషణ చేస్తున్నా. సాధారణంగా మన అనుభవంలో తెలివిగా ఉన్న కాలం నిద్ర లేచింది మొదలు నిద్రపోయి మళ్ళీ తిరిగి నిద్రపోయే వరకు ఈ 16 గంటల 17 గంటల సమయం ఎంత ఉందో, ఈ సమయంలో చాలా మటుక్కి సమయం, సుమారు 95% సమయం నేనంటే దేహమే అనే తాదాత్మ్యంతో మనం జీవిస్తూ దేహానికి బయట ఉన్న సర్వము నేనుకి బయటే ఉందనే భ్రమలో మనం ఉంటాం, దాంట్లో ఏం సందేహం లేదు. ఆ భ్రమ తొలగిపోతే మీరు ఆత్మజ్ఞానులు, జీవన్ముక్తులు అయిపోతారు. అయితే ఈ విధంగా అజ్ఞానంలో ఉంటున్నా కూడా మన అనుభవంలో 100% దేహం అనే అనుభవం లేదు మనకి. దేహానికి బయట నుండేవి కూడా నేనులో అంతర్భాగంగా మనకు అనుభవానికి వచ్చే సందర్భాలు ఉన్నాయి. మీకు ఆ సందర్భాలను చూపిస్తాను. దానిని బట్టి నేను కేవలము దేహానికే పరిమితమై లేదు, నేను విస్తరించి ఉన్నది అని మీరు తెలుసుకోగలుగుతారు. ఒక అనుభవంలో మనకి నేను యొక్క విస్తారం తెలిసిందంటే
ఇంకా సమస్య ఉంది. ఆ అనుభవాన్ని మనం బాగా అభ్యాసం చేయటమే తర్వాయి. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి, తల్లి పిల్లవాడిని ప్రేమతో ఎత్తుకుని లాలించిన ఆ క్షణంలో తల్లి పిల్లవాడిని చూసింది, ఉయ్యాలలో ఉన్నాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు తల్లి దేహానికి పరిమితమై ఉన్నది, పిల్లవాడు అంటే దేహమే కాబట్టి తల్లి వేరు పిల్లవాడు వేరు. కానీ పిల్లవాడు ఏడిచాడు, ఏడవగానే తల్లి మనస్సు ప్రేమతో నిండిపోయింది. ఒక్కసారిగా ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకుని హత్తుకుంది. అప్పుడు తల్లి వేరు పిల్లవాడు వేరుగా ఉన్నారా? దేహాలు వేరుగానే ఉన్నాయి, దేహాలు వేరుగానే ఉన్నాయి, దేహాల విషయంలో సందేహం లేదు, భిన్నంగానే ఉన్నాయి. కానీ ఆమె హృదయంలో ఉండే భావన మీరు భావన చేసి చెప్పండి, తల్లి వేరు పిల్లవాడు వేరు ఉన్నారా, వేరుగా ఉన్నారా, ఒకటైపోయారా? ఒకటైపోయారు. నిజానికి బృహదారణ్యకోపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణము, జ్యోతి అంటే ఎరుక, తెలివికి జ్యోతి అని పేరు. ఒక విస్తృతమైన ప్రకరణం ఉన్నది జ్యోతిర్బ్రాహ్మణము అనే పేరుతోటి. అక్కడ యథా స్త్రియా సంపరిష్వక్త అని ఓ దృష్టాంత మంత్రం ఉంటుంది, పొడుగాటి మంత్రం, దాంట్లో మొదటి భాగమే నాకు గుర్తుంది. మీరు ఆలోచించండి, అక్కడ దృష్టాంతం ఏం చెప్పారంటే, ప్రియుడు ప్రియురాలు దృష్టాంతం, మంచి దృష్టాంతం, అనుభవాన్ని మన ముందుంచేటువంటి దృష్టాంతం. వీడు ప్రేమించిన ప్రియురాలు వీడు దూరం నుంచి చూశాడు, చాలా కాలం తర్వాత ప్రియురాలని చూస్తున్నాడు. ఏదో అమెరికా వెళ్ళాడు, అమెరికా నుంచి వచ్చాడు, ఈవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది పోనీ అలా అనుకోండి, ఏదో ఒక చిన్న దృష్టాంతం. ఆ ఎయిర్పోర్ట్ గేట్ లోపలికి వెళ్ళని అందరినీ వెళ్ళనివ్వరు. ఆ ఇమిగ్రేషన్ నుంచి అక్కడ కనపడ్డాడు, ఈవిడ ఇక్కడ వెయిట్ చేస్తుంది ఆయన కోసం, ఈవిడిని ఆయన చూశాడు, ఆయన్ని ఈవిడ చూసింది. ఇప్పుడు చూడగానే వాళ్ళిద్దరు చూపులు కలుసుకోగానే దేహాలు వేరుగా ఉన్నాయి. మీరు ఫోటో తీస్తే దేహాలు వేరువేరుగానే వస్తాయి, దేహాలు రెండు కలిసిపోయినట్టుగా ఫోటో ఏం రాదు. కానీ వారు చూపులు వేరువేరుగా ఉన్నాయా, ఒకటైపోయాయా? ఒకటైపోయాయి. ఆవిడ ఈయనకి కనపడలేదు, ఈవిడ కోసం చూస్తున్నాడు, ఈయన కోసం ఆవిడ చూస్తోంది. అప్పుడు ఈయన చూపు వేరే, ఆవిడ చూపు వేరే. కానీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు చూపులు ఒకటైపోయాయి. అప్పుడు గబగబా వచ్చి కౌగులించుకుంటారు, సంపరిష్వక్త. ఆ కౌగులించుకున్న సమయంలో వారి హృదయంలో ఉండే ఆ నేను, ఆ రెండు విడివిడిగా, దేహాలు విడివిడిగా ఉన్నట్టు, ఎంత గట్టిగా కౌగులించుకున్నా దేహాలు విడిగానే ఉంటాయి. కానీ ఆ ప్రేమతో కౌగులించిన సమయంలో నేను, ఈ నేను వేరు ఆ నేను వేరు అని విడివిడిగా ఉన్నాయా నేనులు, లేకపోతే ఫ్యూజ్ అయిపోయాయా? ఫ్యూజ్ అయిపోతాయి. లేదు అసలు నీ ఆలోచనే ఉండదు, మనస్సే ఉండదు, మనస్సు ఉండదు. నేను ఎరుకలోకి వెళ్ళిపోతారు, సచ్చిదాత్మ అయిపోతారు మీరు. ఇతడు సచ్చిదాత్మ అయిపోతాడు, ఆవిడ సచ్చిదాత్మ అయిపోతుంది. ఎప్పుడైతే సచ్చిదాత్మ అయిపోయారో కలిసిపోతారు. ఈ లోపల మనస్సు కౌగులించుకోగానే ఏకమైపోతారు, సచ్చిదాత్మ రూపం అయిపోతారు, భిన్నం ఉండదు. ఈ లోపల మనం ఎయిర్పోర్ట్లో ఉన్నామని గుర్తుకొస్తుంది. అంటే అర్థం మళ్ళీ మనస్సు ప్రారంభమైందని అర్థం. మనస్సు ప్రారంభమవగానే నేను నా ప్రియురాలు తేడా వచ్చేసినప్పుడు సంజీవ్ పట్టుకోమంటుంది అది. సో తేడా వచ్చేసినప్పుడే, భిన్నం వచ్చేసినప్పుడు. కాబట్టి అసలు ప్రేమకి నిర్వచనం చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్, నిర్వచనం చెప్పారు ప్రేమకి. నిర్వచనం ఏమిటంటే, ప్రేమకి నిర్వచనం భిన్నత్వంలో ఏకత్వమే ప్రేమ అని చెప్పారు. అంతే కదండి. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడనుకోండి, వీడు ఒక్కడే ఉన్నాడనుకోండి, వాడికి ప్రేమ ఏమిటి? వాడి తలకాయ ఎలా ఒక్కడే కూర్చుని ఉంటాడు? ఏమిటి ప్రేమిస్తాడు? దేని ఎవరిని ప్రేమిస్తాడు? తలదో తల్లి తాలే ప్రేమించుకోవాలి. ప్రేమ అనే మాట లేదు, అక్కడ జ్ఞానం ఉంటుంది. ఒక్కడో ఉన్న చోట ఏముంటుందండి, ఆత్మజ్ఞానం ఉంటుందా, ప్రేమ ఉంటుందా? ఆత్మజ్ఞానం ఉంటుంది, ప్రేమ ఉండదు. ఎవరు ఈ లోపల ఎవరైనా కనపడ్డారనుకోండి, ప్రేమ వస్తుంది. ప్రేమకి రెండు ఉండాలి. కానీ రెండు రెండులాగే ఉంటే ప్రేమ ఏముందండి? నేను వేరు మీరు వేరంటే ప్రేమే ఉందండి. రెండు రెండుగా ఉంటే ప్రేమ ఉండదు. రెండు రెండుగా ఆరంభమై ఒకటైపోతే దానికి ప్రేమని పేరు. తల్లి వేరు కొడుకు వేరు, కానీ ఒకటైపోతారు ప్రేమ. ప్రియుడు వేరు ప్రియురాలు వేరు, కానీ ఒకటైపోతారు ప్రేమ. అది ప్రేమ.